radica adesso. వైజాగ్లో ఐబీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం సెంటర్స్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గత 3 నెలలుగా డూప్లికేట్ కార్డ్స్ ఉపయోగించి దొంగతనం చేస్తున్నాడు. ముందు కంప్యూటర్ తప్పన్నారు, ఇప్పుడేమో దొంగతనం అంటున్నారు. అనుమానం మీద 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కమిషనర్ ఈరోజు ప్రెస్కు విడుదల చేస్తారు. వీళ్ళంతా పాత నేరస్తులు, వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకోవట్లేదు. కొటేషన్ తీసుకుంటాడు, వాళ్ళు అడిగిన పని చేసి పెడతాడు. పట్టపగలు, హైవే రాబరీస్, చైన్ స్నాచింగ్స్, దొంగ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ లో కొత్త కార్లు కొంటూ ఉంటాడు. తర్వాత వాటిని అమ్మేస్తూ ఉంటాడు. పిక్ పాకెటింగ్ కూడా చేస్తాడు, క్యాష్ కాదు, ఓన్లీ క్రెడిట్ కార్డ్స్. పిక్ పాకెటింగ్ మెయిన్ ఐటమ్. బైక్ మీద వచ్చి దొంగతనం చేస్తాడు. ఏటీఎం దగ్గర ఇద్దరు జోబులు కొట్టేశాడన్న కేసులో 2 నెలలు జైలుకెళ్ళాడు. వదిలిపెట్టాయి, మనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళు కాదు. పోతే నైట్ పెట్రోలింగ్ యాక్టివ్గా ఉంచండి సార్. సార్, ఏంట్రా, తలబద్దలు కొట్టుకుని ఉపయోగం లేదు. ఇంత హైటెక్ దొంగతనాలు చేసే తెలివితేటలు వైజాగ్లో ఎవరికి లేవు. ఉంటే అమరకాయలు ఉండేవాడు. చెప్పించాలి, పోండ్రా పండి. హలో, అవును సార్, వైజాగ్లో అన్ని బ్రాంచీల కస్టమర్స్ కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు. అందులో చాలా మంది అవుట్ ఆఫ్ మూడ్. ఇప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీసుకు కూడా కొంతమంది వచ్చారు. చెప్పండి, ఏటీఎం సెక్షన్ ఎక్కడ? ఎందుకు మేడం? ఒక కంప్లైంట్ ఇవ్వాలి. వెళ్ళి ఆ చివరి కౌంటర్లో కలవండి. ఏంటండి మీరు మాకు చెప్పేది? మా అందరికి న్యాయం కావాలి. మీ దగ్గరే ఉండేటువంటి ఏటీఎం కార్డు, మీకు మాత్రమే తెలిసిన మీ పిన్ నెంబర్, మరి మీకు తెలియకుండా మీ అకౌంట్ లో డబ్బులు ఎలా మాయమవుతాయి? అంటే ఏంటి, మేమంతా అబద్ధం చెబుతున్నామన్నా మీ ఉద్దేశం? అయ్యో, నేను అలా అనలేదు. మీరు అలా అనరు. కష్టపడి సంపాదించిన డబ్బు మీ బ్యాంకులో దాచుకున్నాం, ఇలా జరిగితే ఎలా చెప్పండి? మాకు సమాధానం కావాలి. దయచేసి మీరు బ్యాంకు నమ్మండి, ఎవరు కూడా మీ డబ్బుల్ని నష్టపోనక్కర్లేదు. మేము మిమ్మల్ని నమ్మాలా? మీ బ్యాంక్ లో లోన్ తీసుకుని 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే రికవరీ కోసం మా ఇళ్ల మీదకి బోండాలు పంపిస్తాం. ప్లీజ్, అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మాకు సమాధానం చెప్పండి. నేను చెప్తున్నాను కదా, ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు, పోయిన మొత్తాన్ని మీరు తిరిగి మాకు ఇన్వెస్టిగేషన్ కంటే ముందే ఇస్తారా? ప్లీజ్,
ఇలా చెప్పి చెప్పి మీరు విషయాన్ని పెద్ద చేయకండి. అకౌంట్ క్లోజ్ చేయడం అనేది ఇంతవరకు జరగనే లేదు. ఇంకా ఏం జరగాలి? ప్రస్తుతానికి నేను నా అకౌంట్ని రేపు క్లోజ్ చేయబోతున్నాను. ప్లీజ్ 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 సాల్వ్ చేద్దాం, కంగారు పడకండి, సాల్వ్ చేద్దాం. డబ్బుగానే డబ్బుగానే. అరే అందరూ ఇక్కడే ఉన్నారండి, అందరికి దెబ్బ పడిపోయిందా? We don't care what you do, but our money better be safe. ఇది మరి బాగుంది చూడు, ఏటీఎం లో డబ్బులు పోతున్నాయి, మీరు ఏం చేస్తారో తెలీదు. మా డబ్బులు మాకు కావాలి లేదనక నా సంగతి తెలుసు. నువ్వు సారండి, నేను జారిపోనా. ఎక్కడ పడితే అక్కడ జనాలు డబ్బులు దొబ్బేస్తారు, ఏటీఎం పేరు పెట్టి ఇదో బిజినెస్ అయిపోయింది. పోలీసుల్ని పిలవండి. ఎంత బొక్కడింది అండి? 25,000. నన్ను అడిగితే అది పెద్ద బొక్కేం కాదు. పోలీసులు వచ్చారు. నువ్వెక్కడికి వెళ్ళిపోతానా? ముందు మా డబ్బుల సంగతి తేల్చు. పోలీసులు వచ్చారుగా, వాళ్ళే తెలుస్తారు. పోలీసులు వచ్చి ఏం పీకుతారు? జనాల మీద చేయి చేసుకుంటారు. ఏంట్రా చేయి చేసుకోవాలా? ఏంటి ఎక్కువగా వాగుతున్నావు? వీడి పేరు అడ్రస్ తీసుకో. ఎందుకు సార్? నువ్వు రా రైట్. వీడి పేరు అడ్రస్ రాసుకోండి. సుందరం సార్, వీళ్ళ విషయంలో ఏం నిర్ణయించుకున్నారు? డిపాజిట్స్ అన్ని ఇన్సూర్ అయ్యాయి సార్, పోయిన డబ్బంతా బ్యాంక్ వారికి తిరిగిస్తుంది. విన్నారుగా? విన్నాను సార్. అన్ని బ్యాంకుల్లోనూ ఇదే సిస్టమ్, కానీ ఈ బ్యాంకులోనూ ఇలా జరిగింది. దట్స్ రియల్లీ షాకింగ్. వీరు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందకుమార మాధవ్. హలో, ప్లీజ్. మీ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టలేకపోయారా దీని గురించి? వేరే ఇంకెవరైనా అభిప్రాయం తెలుసుకున్నారా ఈ విషయంలో? సైంటిఫిక్ సాధ్యాసాధ్యాలు, కార్డ్ డూప్లికేషన్, ఇంకేదైనా? గెట్ మీ ద కార్డ్. సి, ఈ ఏటీఎం కార్డులో ఎలక్ట్రోమాగ్నెటిక్ టేప్ మాత్రం ఇంపార్టెంట్. కార్డుకి టేప్ అంటించడం మామూలుగా జరుగుతుంది. అలాగే ప్రతి కార్డులో ఒక 16-డిజిట్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ గురించి కస్టమర్లకు కూడా తెలియదు, ఓన్లీ కంప్యూటర్ నోస్. కస్టమర్లకు తెలిసేది కేవలం 4-డిజిట్ ఉన్న పిన్ నెంబర్ మాత్రమే. టేప్లో ఉన్న నెంబర్తో పిన్ నెంబర్ మ్యాచ్ అయితేనే క్యాష్ డ్రా చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ నెంబర్ కనుక్కోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. మెషిన్ లోపల చెయ్యి పెట్టి డబ్బు తీసుకోలేంగా? ఒరిజినల్లో డూప్లికేటో కార్డు కావాలి కదా? ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు సార్. దెన్ డూ వన్ థింగ్, వైజాగ్లో ఉన్న ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ డౌన్ చేయండి. బాగుంది, చాలా గొప్ప సజెషన్. ఏంటి? పెద్ద కంపెనీలు ఎన్నింటికో ఇందులో అకౌంట్లున్నాయి, ఇది మూసేయాలా? ఇక మా క్రెడిబిలిటీ ఏముంటుంది? అంతేకాదు, ఈ కార్డు ఉపయోగించి మిగతా బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ డ్రా చేస్తారు. మీలాంటి బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ ఉన్న వాళ్ళతో ఏం పని జరుగుతుంది? హలో, కంప్యూటర్ దొంగలైనా సముద్రపు దొంగలైనా పట్టుకోవటం పోలీసులకు తెలుసు. గోపి సార్, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకో సార్, తర్వాత ఇతని దగ్గర. ఓకే సార్. ప్రపంచ జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు కూడా ఐపీఎస్లు అవుతున్నారు. ఎవరయ్యా ఇతను? కొత్త ఏసీపీ హారిస్ మహమ్మద్. ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నారు, అందుకే స్పీడ్గా ఉన్నారు. ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ వస్తున్నాడు, అతను ఐపీఎస్ఏ కానీ ఇప్పుడు కాదు. సైబర్ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రైవేట్ ఐ.